తెచ్చుకుంటారు తప్ప ఎక్కడా బ్రేక్ చేసే పనిలో గ్యాస్ కావచ్చు, కమ్యూనికేషన్కి కావాల్సిన కేబుల్స్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కానీ, ఇంకొక పక్కన ఏదైతే ఫ్లడ్ వాటర్ కానీ సివరేజ్ వాటర్ కానీ అన్నీ కూడా డక్ట్ ద్వారా తీసుకొస్తున్నాం. దీనివల్ల ఇంకా కూడా నేను ఆలోచించింది, మొన్నే మన వాళ్ళు చెప్పాను, అవసరమైతే డిస్ట్రిక్ట్ కూలింగ్ కింద, ఇది కొత్తగా మీరు చూస్తే మామూలుగా ఏసీ అంటే ఒకప్పుడు చిన్న ఏసీ స్టాండ్ అలోన్ ఏసీ మిషన్ పెట్టుకునేవాళ్ళం, చిన్న యూనిట్ పెట్టుకునేవాళ్ళం. ఆ తర్వాత సెంట్రల్ ఏసీ వచ్చింది. ఈరోజు సెంట్రల్ ఏసీనే కాదు, ఒక దిక్కడ ఏసీ అంతా కూడా ఇచ్చేసి అక్కడి నుంచి చిల్డ్ కూల్నెస్ నేరుగా మన ఇంటికి తీసుకొచ్చి వదిలిపెట్టే పరిస్థితి, డిస్ట్రిక్ట్ యూనిట్ పెట్టారు. నేను మన వాళ్ళకి చెప్పాను, అవసరమైతే డిస్ట్రిక్ట్ యూనిట్సే కాకుండా ఎక్కువగా పెట్టుకుని మొత్తం అమరావతి సిటీ మొత్తం ఏ ఇంటికి కావాలన్నా ఏసీ కూడా, కరెంటు మారిగా గ్యాస్ మారిగా ఏసీ కూడా సరఫరా చేసే పరిస్థితి రావాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాం, అది కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇవన్నీ వస్తే చాలా కాస్ట్ తగ్గుతుంది, స్కేలింగ్ ఎక్కువ అవుతుంది, కాస్ట్ తగ్గుతుంది. రెండోది, సిటీలో ఎక్కువ ప్లాంటేషన్ పెట్టాలి మీరు, ఎందుకంటే